పూజ చేసే వాళ్ళు ఏం పెడతారయ్యా? నైవేద్యం కాదు, హోమగుండం పెడతారు. హోమగుండం పెడతారు, దాంట్లో వేసే సామాగ్రీలు అన్ని తెచ్చుకుంటారు. ఆవు నెయ్యి, ఆ దినుసులు అన్ని తీసుకొస్తారు. దినుసులు ఏంటియో అన్ని తెచ్చారు కదా, జాకెట్ ముక్కలు అయ్యి, అవును అన్ని కొబ్బరి ముక్క కలిశాలు అన్ని కలిశాలు గిలిశాలు పెడతారు. ఈడేం చేస్తాడయ్యా? చికెన్ పెడతాడు, చేపలు పెడతాడు, మటన్ పెడతాడు, మందు పెడతాడు. నువ్వు పూజ చేసుకుంటావు అంటే నువ్వు వైన్ తాగుతావా, విస్కీ తాగుతావా, నా బ్రాండ్ సింగల్ మాల్ట్ తాగుతావా, డబల్ మాల్ట్, జానీ వాకరా, సివాసా, గోల్డ్ లేబులా, బ్లాక్ లేబులా, అది ఈడు తాగుతాడు. వాళ్ళకు పోతాడు, ఓడు తింటాడు, ఈడు తింటాడు, తిని ఊళ్ళు వాళ్ళ పియ్యంతా తిని ఏ విధంగా ఉన్నాడు వాడు మొఖం చూడు ఎట్టున్నాడు ఒకసారి. అవును, ఈడు మనిషి అయ్యా? ఈడ సమాజంలో ఎట్టోళ్ళు ఎందుకు ఇయా అవసరమా? బ్లాక్ మ్యాజిక్లు చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది చేస్తాం? వెంట తగులుతుంది కదా. మన పల్లెటూళ్ళలో అయితే చూస్తే, పల్లెటూరులో మా రాయలసీమ పక్క అయితే ముందు పక్క ఉండే పూలను మూడు రాళ్ళు దుబ్బుతారు. ఓ, అర్థమైందా? రాళ్ళు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు, అవును, తుస్సు పోతాది. ఆ మంత్రం పనిచేయదురా, ఈ పట్టరాండి అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పూలను మూడు రాయి తీసుకొని రాళ్ళ దుబ్బి ఆమె అనిపిస్తారు. ఈడ వారు తెలంగాణ ఉన్నాయి తిరుగుతున్నాడు, హైదరాబాద్ లో వరి నా కొడుకు లేయి వాడి దగ్గర. ఈడు జాతకం, ఈడిది వంకో, నీడు చూసుకోలేడు, ఈడిదేంది పక్కన వాడు చూసి చెప్పేది. ఈడిది ఈడు కనపడితే కదయ్యా ముందు, ఈడు వంగి వాడు కాలు పొట్టే చూసుకోమని చెప్పు, మళ్ళీ చెప్పమని చెప్పు పక్కన వాడిది ఏమన్నాను. ఈడికి ఈడిది అంత తెలుసుంటే ఒక్కటి చెప్తా ఈయన, ఎవడైనా సరే ఈడికి ఈడిదే మొత్తం తెలుసుంటే ఈడు పక్కన వాడికి ఎందుకు చెప్తాడు? ఈడే బ్రహ్మాండంగా కోటాను కోట్లు సంపాదించి హెలికాప్టర్లు ఆడించే స్పెషల్ జెట్ ఫ్లైట్లు, విలాసవంతమైన భవనాలు, ఫామ్ హౌస్లు అన్ని కట్టుకొని ఉండరా? అవును, పబ్బు పెట్టుకుంటాడంటే ఎవడు నా బ్రాహ్మీణో? బ్రాహ్మీణ కులానికే బ్రాహ్మీణులు అంటే నాకు చాలా గౌరవం. నేను ఏడన్నా మాకు కుల గురువులు ఉంటారు, మా పల్లెల్లోకి వచ్చారు వాళ్ళు, గుంటూరు వాళ్ళు, గుంటూరు నుంచి మా రాయలసీమకు వచ్చారు, కుల గురువులు అంటారు వాళ్ళను. మేము వాళ్ళు కనపడితే పాదాలు నమస్కారం చేసుకుంటాం, వాళ్ళు పైన కూర్చోంటే మేము కింద కూర్చుంటాం. బ్రాహ్మీణులు అంటే అట్లా ఉండాలా? ఈ నా కొడుకు ఏందయ్యా, వాళ్ళు వచ్చా నా కొడుకు, చిల్లరు నా కొడుకు, ఈ మాట ఇచ్చినా కదా దరిద్రం. మరేంటి అసలు ఆవిడేమో రోజా గారు, నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లము లేదు, ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో ఒకటి. నాగేంద్ర గారు వాస్తవమే, వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం మా పార్టీలో మాకే. ఎందుకంటే 40 లక్షలు లెక్కడితే ఏం ప్రాబ్లం రాదా? ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్కి, నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్కి 40 లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే ఇంకా నువ్వు ఎంత ఏ విధంగా ఏ రకాన నువ్వు సంపాదించుంటావో. ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు, రాష్ట్రానికి పర్యటకులు వచ్చేట్టుగా పాలన చేయంటే ఏమో పర్యటన చేరిపోతుంది. ఆ శాఖ మాస్టర్ నేర్చుకొని దుబాయ్ పోతుంది, లండన్ పోతుంది, ఆఫ్రికా పోతుంది, జింబాబే పోతుంది, శ్రీలంకకు పోతుంది, థాయిలాండ్కి పోతుంది. రాష్ట్రాన్ని పర్యటకులు వచ్చేట్టుగా చెయ్యి, మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయకపోతుందన్నా, ఏం చేయాలన్నా చెప్పు, ఏం చేద్దాము. అదేవిధంగా చూసుకుంటే నగిరిలో ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత, మన పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉండింది, ఆ తర్వాత మంత్రిగా ఉండింది, నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యమునా. 500 లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసినా, వాటర్ ట్యాంకులు, ఆ వాటర్ ట్యాంకి ఓపెన్ చేయని పోతుంది. ఇప్పుడు దళిత వాళ్ళు ఉంటాయి, హరిజన్ వాడ, గిరిజన వాడ, ఇవి ఉంటాయి కదా, వాళ్ళు 500 లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది, ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చేది, కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది, దిమ్మి మాదిరి, దాని మీద ట్యాంక్ పెట్టేది, మూడు పక్కలు మూడు కుళాయిలు పెట్టేది, ఆ కుళాయిలు ఓపెన్ చేయని పోతుంది. ఇది మా బతుకైపోయా, ఇదే పరిశ్రమలు తేవటం, ఇదే అభివృద్ధి చేయటం. నువ్వు వాటా టోళ్ళు నీకు ఓట్లు ఇచ్చరా? నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు ఇచ్చే నువ్వేమో నువ్వు చేసే పనులు నువ్వు చేసేవి, నువ్వేమో కొడుకేమో 1 కోటి రూపాయల పైన పెట్టి కార్ తీసిచ్చివే, నీకు ఓట్లు వేసిన ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి? ప్రజలు ఎట్టన్నా సావని మనకు అవసరం లే, మనకు ప్రోటోకాల్ ఉండాలి, మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా, కారులో కూర్చొని పోవాలా, కాళ్ళు వెంట కూర్చుంటావు తెలుసా కారులో కూడా, నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది, కాలు మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలిస్తుంది, ఈ కాలు డాష్ బోర్డు తగిలించి ఆమె కూర్చుంటారు, ఆమెను కూర్చుంటారు. ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, శనివారం వచ్చారా రాండి అంటారు ఆమె. తిరుమలకు దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది, ఒక్కొక్కరికి 20,000 30,000 తీసుకుంటుంది, కోటాను కోట్లు సంపాదించింది. అన్నగారేమో మైనింగ్ గ్రావెలు ఆడి నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటియటం, అక్రమంగా ఎర్రచందన రవాణా బార్డర్ దాటియటం, నగిరే కదా, నగిరి దాటితే తిరువల్లూరు ఆడే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా. ఓకే, తిరువల్లూరు కాట్పాడి ఆ రెండు గడ తమిళనాడులో.
ఇప్పుడు ఆ రెండు కూడా ఇవరు సలవం అనే ఫండింగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళేమో బార్డర్ దాటిచ్చారు, వాళ్ళ పని వాళ్ళదే, అన్నగారి సంపాదన అన్నగారిది, ఏమ సంపాదన ఏమది, మొగుడు సంపాదన మొగుడిది. వీళ్ళు యాడ గ్రావెల్ ఓనా, నీకు ఒకటి తెలిసిన, తమిళనాడుకి ఒక్క రోజుకి 300 టిప్పర్లు దరిస్తుంది గ్రావెల్ మట్టి తమిళనాడుకి. ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు, కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళీ దాన్ని అంతా ఇది చేద్దా, పూడ ఇద్దా, పూడుపు కానీ మట్టి అంతా కొండలే కదా నీకు, నగిరి పుత్తూరు కాడించి ఆ మొత్తం అన్ని కొండలే కదా, కొండ ప్రాంతం, కొండ ప్రాంతం. ఆ కొండకు మళ్ళీ ఇటాచీలు పెట్టి రోజుకు 300-400 లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి, తెలిసిన నీకు? విన్నాను. 300 లారీలు, ఒక్కొక్క ట్రక్ 30,000 రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో. మళ్ళా మైనింగ్, మైనింగ్ కసర్లు ఉంటాయి, మైనింగ్ కసర్లు తెలుసా, జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే కొండ ప్రాంతం కదా. వాటిని ఏమంటారు అంటే బెనిగిల్ రాయి అంటారు, పెద్ద పెద్ద ఉంటాయి. ఆ కసర్లు వేసినా ఉంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంత ఇవి వస్తాయి అనమాట. రోడ్డు వేసేటప్పుడు ముందు అది తోలుతారు. ఇప్పుడు ఏమన్నా మనం రెస్టారెంట్లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క. ఓకే, ఆ పోసేది ఆ పోసే ఆ క్రషర్ల వాళ్ళు కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో. ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది, రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో ఒక రో ఎవడికో ఒక పూట అన్నం పెట్టిన పాప అని అయితే పోలేదులే. అన్నా క్యాంటీన్ లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు, పేదవాడు అన్నం తింటే మాకు నచ్చదు కదా, మేము ఎందుకు పెడతాం అన్నంగానే ఆ రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి 5,000 లెక్క ఇవ్వాలి మీరు అంటది. ఎవరిని కసర వాళ్ళను, కసరం డైరెక్ట్ ఏమైపోయి డైరెక్ట్ గా డైరెక్ట్ గానే ఇంక మళ్ళీ నడిమితిలో బ్రోకర్ చేసి ఏం లేదు, ఏమే పెద్ద బ్రోకర్ ఇంకా మళ్ళీ ఇంక బ్రోకర్ ఎందుకు, ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళీ ఇంకెందుకు బ్రోకరు, ఏమే డైరెక్ట్ పోయి కసర కాడికి పోయి 5,000 రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను, లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించాలి, కరెంట్ కట్ చేపించాలి. ఎన్నో కొన్ని 100 మిల్లులు కొన్ని 100 కసర్లు మూత వేసారు డబ్బు కట్టలేక. ఎందుకు గెలుస్తుంది, ఆడ గెలుస్తుంది? మరి మీ అన్నగారి వేవి చూసుకోరా, ఇవి జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ ఎలా మాట్లాడతావు కదయ్యా, ఇంట్లో నుంచి బయటికి రాడి స్వామి అంటే నువ్వు మళ్ళీ మా అన్నే చూసుకోడా అంటే. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తదితర సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతానులా అడిగడా, ఇప్పుడు ఏ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జలకి అడిగి ఇంత పోతాది, 1% ఓడికి అన్న పర్సంటేజ్ అన్నకో 7% రాష్ట్రాన్ని దీనిక్క రేపు రాని 2024లో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకున్నాడు మా అన్న. అవునా, మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాడు. మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు 175 178 అంటున్నారు, అక్కడ రేపే ఇంకా ఈ టైంకి రేపు ఈ టైంకి రేపు మధ్యాహ్నం 12 గంటల తెలిసిపోతుంది, తెలిసిపోతుంది కదా. మరి అన్ని వినిపిస్తున్న మాటలు నేషనల్ నెట్వర్క్ దగ్గర నుంచి చూసుకుంటే అన్ని కూడా సుప్రీంకోర్టు కూడా మధ్యాహ్నం ఎగ్నెస్ట్ గా ఇచ్చింది. అంటే పిన్నిల్ రామకృష్ణారెడ్డిని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పిన్నిల రామకృష్ణారెడ్డిని కనీసం ఆ కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పోయేదానికి లేదని చెప్పి చెప్పింది. ఈవీఎంలే పగలగొట్టినాడు కదా, కాదు ఏమీ అవకాలు ఇది ఎంత అక్రమంగా అయ్యా నాయందర్ గారు, పాము దూరిందియా ఈవీఎం లేక నమ్మరు ఎవరు అది నమ్మ చెప్తే, ఈవీఎం లే పాము దూరిందయ్యా స్వామి, పాము దూరితే ప్రజలు ఆడే పాము కాటుకు గురవుతారని చెప్పి ఈవీఎం అయితే పగల కొట్టాడు. ఎలాగే అందుకు నా పగలగొట్టి అందుకని మా ఓట్లు పడలేదని ఈవీఎం మిషన్ పాము దూరింది, ప్రజలు ప్రాణాలు పాము కాటుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగల కొట్టి ఆయన సేవా దృక్పథంతో ఆ పని చేసి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి ఒక పిన్నిలు రాంగ. అంటే మేము కొంతమందిని చంపినాము, కొంతమంది పీకలు కూడా కోసాము, అది వేరే విషయం. కానీ ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ పగల కొట్టడానికి కారణం ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడదామనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పనిని ఈ రోజు హైకోర్టు అప్పీల్ చేసి, హైకోర్టు ఏమో ఎలక్షన్ టయాన్ని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ రోజు ఇవాళనే అంత మధ్యాహ్నం 2-3 గంటల క్రితం అంతే 2-3 గంటల క్రితం ఏం చెప్పింది, అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోయేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అవును, ఏమి వ్యవహారాలు మేము చేసిన తప్పేందియా, ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా? అంటే నా చర్యల్లో తప్పులు జరగలేదని నేను చెప్పను, నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉండడా సీమరాజు ఒక్కడే, వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు ఒప్పుకుంటా, నిండు గర్భిణిని కాల్చుదన్నాడు,
కాలుతో తన్ని వాళ్ళు హాస్పిటల్కి పోవాలన్నా కూడా మీరాడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొల్లెం పెట్టుకొని పోయినాడు బేగం వేసుకొని. మళ్ళీ బాధ వేసింది నాకు, తప్పు కదా, మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచే కదా, ఈ నా కొడుకులు ఇట్లా చేయటం తప్పు కదా అని చాలా బాధపడినా. కానీ మనం ఏం చేయగలుగుతాం? మరి మీరు ఏమి చేయలేనంటే ఎట్లాగండి, మనం చేయగలేదు, మనం చెప్పగలలేదు చెప్తాము. అన్నయ్య వాళ్ళు లండన్ లో ఉండే, ఈ నా కొడుకులా చెప్తే వినరు, ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా, వినేవాళ్ళు కాదు కదా ఇప్పుడు. అందుకని చెప్పి మా చెల్లెల్లో కొద్దిగా మనకు ఎఫెక్ట్ తగిలేట్టుగానే ఉండాలి, బ్యాలెన్స్ గా లేదు, బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ తప్పింది, బ్యాలెన్స్ తప్పింది. ఇప్పుడు వాడు రాకపోయా, వాడు వచ్చింటే రెండు ఈవీఎంలు అన్న బగల కొట్టుండు, దాంట్లో తేలుండదు జరుగుండదు అని కౌంటింగ్ కౌంటింగ్ లో కౌంటింగ్ అక్కడ కూడా జనం ప్రాణం ప్రాణాలు కాపాడాలా, దాంట్లో తేలు దూరిందనో లేదంటే జర్రు తెలుసా, తేలు తేలు జర్రులు ఉంటాయి, అవును, అవి ఏమన్నా దూరినాయి అని చెప్పి ఒకటి బగల కొట్టుండో లేదంటే మళ్ళీ ఎట్టో చేసి ఉండు, మనిషినే ఆడికి బాగుద్ది అంటున్నారు కదా, బ్యాలెన్స్ ఎట్ అవుతుంది? ఓ అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చిందంట. ఇప్పుడు మనిషి క్యాండిడేట్ అనేవాడు ఆడికి పోతే దాన్ని ఏదో ఒక విధాన బ్యాలెన్స్ చేయొచ్చు, మనిషి ఆడికి పోనప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఏం చేద్దాం నాయనర్ గారు? అవును కరెక్ట్. మరి కొడాలి నాన్నగారు కూడా డల్ అయిపోయారండి. కొడాలి నాని అన్నకు నేనేం చెప్పినానంటే మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నాం మనం గెలుస్తామని చెప్పినా, అర్థం కాలా నీక? మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్టున్నా ఇబ్బందిలే, మన ఇంటి ముందు పక్కనే నీళ్ళు నిలబడుతున్నాయి, ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుస్తాము అని చెప్పినా వినలేదు. ఇలా ఈసారి 2024 గెలుచానే వేద్దాంలే అంటాడు, గెలుచాడు, మరి ఎట్నో పరిస్థితి అర్థం కాదు. కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు, స్థానిక స్థాయితో సంబంధం లేదు. నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే, నాయనర్ గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడాడు. అవును, అది నేను దాన్ని ఆ రోజైతే నేను అప్పీల్ చేశాను, మాట్లాడటం తప్పిది, మాట్లాడకూడదు, రోజు మనమే అధికారంలో ఉండము, ఈరోజు మనం అధికారంలో ఉండము, మనం మన కులానికి సంబంధించి, అదే వాళ్ళ కమ్మోళ్ళు కదా, వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క కేసి మంత్రి వేసుకెట్టి వేసినాడు, నువ్వేమో తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నావు, ఆ జగనన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చాది అన్నాడు, రేపు కన్నా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది, ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా, బసవ తారకం లేకుంటే ఇటు ఎప్పుడు చచ్చిపోయిండు, అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు, అడిగే ఇంకా ఆడిపోతాడా, అడిగే పోయేది. బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారికి ఇక్కడ ఫోన్ చేసి పినాడు, ఓకే అది బతుకు. కానీ అసలు అడ్డు ఆపు లేదండి, అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ, వీళ్ళు వాళ్ళేం లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే, రాజకీయాల్లోని ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవచ్చు, దుయ్యబట్టుకోవచ్చు, అదంతా ఓకే, అది పార్టీ సిద్ధాంతం. కానీ మాటలు అనేటివి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయ్యా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే, అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటాను, నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే, అర్థమవుతుందా? ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే, భువనేశ్వర అమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, ఇది తప్పు మనం మాట్లాడకూడదు అని. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా, పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు, నీ పార్టీ సిద్ధాంతాలు నీ, నా పార్టీ సిద్ధాంతాలు నాయి, ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము, లీగల్గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం. దానికి పద్ధతి కదా, లీగల్గా నేను లీగల్గా పోతా, నీ కలేజ్ అయిందో నా కలేజ్ అయిందో న్యాయస్థానం తెలుస్తుంది, ఇంకా మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు ఈ వ్యవస్థ ఇవన్నీ ఎందుకు, నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే, నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే, అవును తప్పు కదా మాట్లాడటం, అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు, అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతల్లోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా. అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీగా 178 వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టా అని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి నాన్నగారు. నెక్స్ట్ టైం ఏంది, ఇప్పుడు 2024లోనా, ఇప్పుడు గెలుచాడనే, ఇప్పుడు ఖచ్చితంగా గెలుచాడులే, గుడివాళ్ళు ఏడ రోడ్లు. మీరు ఏమంటారంటే, కొంతమంది నేను చాలా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన, న్యూస్ పేపర్లు కూడా చూసిన, రోడ్లు వేయలేదు రోడ్లు వేయలేదు అంటారయ్యా, ఎవరు పెట్టినా. ఇప్పుడు రోడ్డు వేస్తే సమ్మన పోతారు స్పీడ్గా, యాక్సిడెంట్లు అవ్వ
ఎందుకు అది ఆయన ఉద్దేశం మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ పొందుతుండదు ఏడలో ఎంత లోతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుంది నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని తప్ప అంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడెగిన బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయ్యా ఏమి ఇప్పుడు సిసి రోడ్డు వేయలే గ్రావెల్ రోడ్డు వేయలే మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదని చెప్పి తిట్టినప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా నీకు అర్థమవుతుందని నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఏం చెప్పాను ఇప్పుడు అర్థమైంది ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ గా వెళ్తే యాక్సిడెంట్ గొంతులు గోతులు ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవర్ పెట్టుకుని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పడిగిపోతే రోడ్డు వేసుకుంటాడు అది వేరే విషయం అంటే మేము 3 కిలోమీటర్ల కాడ హెలికాప్టర్లు పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి 3 కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఎక్కుతాము ఇంకా కింద రోడ్లతో మాకేం పని పై నుంచి చూస్తాం రోడ్లు ఏమన్నా సావండి కింద పడి కూడా పాడండి లేయండి పోతా ఉండండి మాకు ఎందుకంట అంటే మీరు ఇంకో మాట మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకుల్లోకి అకౌంట్లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్ళలేదని చెప్పి బస్ స్టాండ్ల దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంది సార్ నాయందర్ గారు నేనేం చెప్తానంటే బటన్ ఒత్తటం వరకే మా పని ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదు అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అంట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పు అనుకోవాలండి నేను అనుకోను మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యేలు దాన్ని దొడుకొని వచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడి ఏందో పెద్ద పని చేసాడు రా స్వామి అనుకున్నా ఏంది రా స్వామి అని చూస్తే ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తినా నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు అవును దీని యొక్క యాడికి పోయిన మెటల్తో దండలేసి స్వాగతం పలికినారు 175 నియోజకవర్గాల్లో చూశాను నేను అదే రోజు అక్కడికి వద్దాం ఇప్పుడు గడప గడపు మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరుగడ నేను చెప్తున్నా నాకు బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో హరిజన్ వాళ్ళలో ఉమ్మ మా ఇంట్లో కాబట్టి వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు రావు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు బడికి పోయింది అదే హరిజన్ వాళ్ళకి మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు అవును వాటి మా పక్క రాయలసీమలో సర్కారు చెట్లు అంటారు కింద పొడుగుంటుంది ఒక ముళ్ళు అది తెచ్చేసారు ఊర్లో ఏ పక్క ఆ పక్క రానికుంటారు అంత రెవల్యూషన్ అంత ఇదైంది నేను ఆ బుద్ధి చెప్పిన ఆడిదాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్ళో లేదంటే కాఫీయో లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక సుక్కటి నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లే కదా ఈ బాధ లేదు కదా 280 ఓట్లు ఉన్నాయి అది హరిజన్ వాళ్ళు 280 ఆ 280 మూకుముడగా గాలి భానుప్రకాశ్ నాయుడు గుద్దినారు మరి ఇప్పుడు ఆ ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్నే ఏడా ఏదో ఊర్లోని ఎస్సీ డాక్టర్ని కాడ పులివెందులలో కదా పులివెందుల ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ ఇది వైజాగ్ అది మాస్క్ అడిగినాడు అబ్బా మమ్మల్ని ప్రశ్న ఇచ్చేత మాస్క్ లేకుంటే ఖర్చు కట్టుకోయా పారాసెటమాల్ వేసుకో బ్లీచింగ్ పొడి జల్లు పోతుంది ఏంటంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా మంచి ప్రశ్న వేసినావు నాయన దీని గురించి నేను ఒక 5 నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చింది నాకించుకొని సత్యవుడు దత్తావుంటే బొత్తేవుడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు అటు సంచుల్లో వేసి జిప్పు వేసి ఊరికే ఏది టమాటకాయలు కానీ ఇసిదేసి ఇసిదేశారు మనసంలో టమాటాలు ఇసిదేసి ఇట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లో నుంచి బయటికి రాడు భయము కరోనా తగిలితే ఆడదొచ్చామనని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బాగానే ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ అంటే ఉన్నాడు ఐడియా ఉన్నది నీకు అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు ఇండియా విషయము దాని గురించి మళ్ళీ మాట్లాడదాము
ఆ కరోనా టైంలో వందల మందికి సావు కారణం.